చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని అటాచ్ చేసిన వ్యవహారం అక్కడితో ఆగుతుందా లేక ఇంకా ముందుకు వెళుతుందా ఈ విషయంలో టీడీపీ వర్గాలు ఏమనుకుంటున్నాయి ప్రభుత్వ కదలికల్ని ఆ పార్టీ నేతలు ఎలా చూస్తున్నారు కొత్తగా జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా లెట్స్ వాచ్ ఎవ్వరూ ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చింది ఏపీసీఐడి సిఆర్డీఏలో అవకతవకలు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుల అంశంలో చంద్రబాబు ఉంటున్న ఇంటిని అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందే ఇది ఓ రకంగా టీడీపీ శ్రేణులు ఊహించని పరిణామమని చెప్పుకోవాలి ఇప్పుడు అటాచ్ చేసింది స్వయంగా చంద్రబాబు ఆస్తిని కాకున్నా ఆయన నివాసం ఉంటున్న ఇంటిని అందులోనూ క్విడ్ ప్రోకు ఆరోపణల మీద అటాచ్ చేయడంతో టీడీపీ నేతల బుర్ర గిర్రున తిరిగిందట ఈ వ్యవహారంలో ఇంతకు మించి పెద్దగా ఉండదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోన్నా ఏకంగా చంద్రబాబు నివాసాన్ని టార్గెట్ చేసుకుని సీఐడి దూకుడుగా వెళ్లడంతో తర్వాత ఏం జరగబోతోందనే చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది అటాచ్మెంట్ ఎపిసోడ్తో పాటు ఇంకేమైనా ఉంటాయా కొత్తగా తెరమీదకు తీసుకురాగలిగే వివాదాలు ఏమేమున్నాయని ఆరా తీస్తున్నారట టీడీపీ నాయకులు ఇప్పటికీ దర్యాప్తులో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఫైబర్ నెట్ వంటి కేసుల్లో సిఐడి స్పీడ్ పెంచుతుందా ఇంకో అడుగు ముందుకు వేస్తుందా అనే చర్చ పార్టీలో జరుగుతోంది ఓవైపు అమరావతి భూముల అక్రమాల కేసు సిట్ విచారణకు గ్రీన్ సిగ్నల్ రావడం మరోవైపు సిఐడి దూకుడుగా ఉండడం వంటివి చూస్తుంటే ఇంకా ఏదో జరగబోతోందనే అనుమానం మాత్రం పార్టీ నేతల్లో పెరుగుతున్నట్టు చెబుతున్నారు పైగా ఇటీవలి కాలంలో సజ్జల చేసిన కామెంట్లను గుర్తుకు తెచ్చుకుంటున్నారు టీడీపీ నేతలు అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్టు కావడం ఖాయమని ఆయన అన్న మాటల్ని పొలిటికల్ కామెంట్ గాని చూడాలా లేక సీరియస్ గా తీసుకోవాలా అనే చర్చ జరుగుతోందట అధికారంలోకి వస్తూనే నాటి ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఫోకస్ పెట్టారు జగన్ ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి జరిగి ఉంటుందని అనుమానిస్తూ మంత్రివర్గ ఉపసంగం కూడా వేశారు అప్పటి నుంచి టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన అవినీతిని బయటకు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక ఎన్నికల సమయం ఏడాదిలోపే ఉండటంతో ఆ తరహా స్పీడ్ పెంచింది సర్కార్ ఇదే సందర్భంలో మరో చర్చ జరుగుతోంది టీడీపీలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ కొన్ని రోజులుగా ప్రభుత్వం పెద్ద ఎత్తునే కసరత్తు చేస్తోందనేది టీడీపీకున్న సమాచారం అట మాజీ ముఖ్యమంత్రి పైన గత ప్రభుత్వం పైన ఉన్న అభియోగాలేంటి దానికి సంబంధించిన కేసులను ఏ విధంగా బిల్డప్ చేయాలి తీవ్ర ఆరోపణలు ఉన్నవాటిని ఏ స్థాయి వరకు తీసుకెళ్లొచ్చనే దిశగా ప్రభుత్వ పెద్దలు నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు టీడీపీకి సమాచారం అందిందట జరుగుతున్న పరిణామాలు తన దగ్గరున్న సమాచారాన్ని కలిపి విశ్లేషించుకుంటూ ఇక ఏం చెయ్యాలో ఆలోచిస్తోందట టీడీపీ నాయకత్వం ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇదే తరహా కేసుల తాకిడి ఎక్కువవుతుందని దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారట తెలుగుదేశం సీనియర్ నేతలు ఎన్నికల ఏడాదిలో చంద్రబాబును ఇతర నేతలను ఈ కేసులతో ఎంగేజ్ చేసి గుక్క తిప్పుకోనివ్వకుండా చెయ్యాలన్నది అధికార పార్టీ వ్యూహంగా అనుమానిస్తోంది ప్రతిపక్షం మరో ఆప్షన్ లేకుండా కేసుల చుట్టూ చక్కర్లు కొట్టేలా చేస్తే తమ పని తేలికవుతుందన్న భావనలో వైసీపీ ఉందని అందుకే తాము ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని మాట్లాడుకుంటున్నారు టీడీపీ నేతలు ముందు ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి